సువార్త 13:10-16. లూకా సువార్త 13:10-16. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున కోపముతో మండిపడి జనసమూహమును చూచి పని చేయదలని 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభు, యేషుదారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకుని పోయి నీరు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి, అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నింటినీ చూచి సంతోషించను. చూడండి, ఇక్కడ మనం చదివిన భాగములను చూసినట్లయితే విశ్రాంతి దినమున్న ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచ దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. హల్లెలూయా, హల్లెలూయా. 18 ఏళ్ల నుంచి కూడా నడుము ఏమైపోయిందండి? వంగిపోయింది. చక్కగా ఏ మాత్రము కూడా ఈమె నిలువబడలేకపోతుంది. నడుము వంగిపోయి 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 ఉన్న వాళ్ళు ఏం చూస్తారు? ఏం చూస్తారండి? ఎక్కడ చూస్తారు? కిందకే చూస్తారు. పైకి వాళ్ళు చూడలేరు. చక్కగా నిలవబడలేకుండా ఉన్నది ఈ స్త్రీ. హల్లెలూయా. ఈమె ఎవరు అంటే, ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళే స్త్రీ. ఈ స్త్రీ ఎక్కడుందండి? మందిరములో. స్వస్థత లేకుండా విడుదల లేకుండా ఆమె మందిరానికి వస్తూ
ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మందిరానికి వస్తుంది, వాక్యం వింటుంది, వెళ్ళిపోతుంది. మందిరానికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది, వెళ్ళిపోతుంది. మందిరానికి వస్తుంది, దేవుని స్తుతిస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఏనాడు కూడా 18 ఏళ్ళ నుంచి కూడా ఆమె స్వస్థత లేకుండా అదే రావడం, అదే స్థితిలో వెళ్ళడం, అదే స్థితిలో రావడం, అదే స్థితిలో వెళ్ళడం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసయ్య ఒక్కరోజు ఎక్కడికి వచ్చాడంటే ఆ మందిరానికి వచ్చిన్నాడు. హల్లెలూయా, ఆ మందిరానికి వచ్చిన్నాడు. ఈమె ఏ మందిరానికి వెళ్తే వెళ్ళి ఉన్నదో ఆ మందిరానికి యేసయ్య వచ్చిన్నాడు. ఆ మందిరానికి యేసయ్య వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అందరినీ చూస్తే అందరూ మంచిగా నిలబడ్డారు. కానీ ఆ మందిరంలో ఉన్న ఈ స్త్రీ మాత్రము చక్కగా నిలబడలేకుండా ఉన్నది. ఎలా ఉన్నదండి? అందరూ లేచి నిలబడారంటే అందరూ చక్కగా నిలబడి దేవుని ఆరాధన చేస్తున్నారు. కానీ ఈమె మాత్రం నుంచుని నడుము వంగిన స్థితిలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ 12 వచనంలో రాయబడి ఉన్నది, యేసు ఆమెను చూచి. హల్లెలూయా. ఎవరు చూశారండి? యేసు చూశారు. ఆ మందిరంలో చాలా మంది ఉన్నారు విశ్వాసం, చాలా మంది దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నారు మీకులంతా. కానీ యేసు పర్టికులర్గా స్పష్టంగా ఎవరిని చూశారు అంటే ఆ నడుము వంగిపోయిన ఆ స్త్రీని చూసినారు. హల్లెలూయా. ఆ నడుము వంగిపోయి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు యేసయ్యకి ఏం కలిగిందంటే కనికరము కలిగింది, జారి కలిగింది. వెంటనే ఆమెను పిలిచి ఆమెను స్వస్థపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వస్తూ దేవుని నమ్ముకుంటూ సాతాను పట్టింది అనేసి అంటే అక్కడ సాతానికి అవకాశం మనం ఇచ్చినప్పుడే దుష్టుడైన సాతాను ఏం చేస్తారంటే మనల్ని పట్టుకుని వేధిస్తూ ఉంటాడు. చాలా మంది మందిరానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, చక్కగా ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. కానీ సాతాను యొక్క బంధకాలించి విడుదల లేకుండా ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు ఆ స్త్రీని ఏ విధంగా విడిపించున్నాడు, మిమ్మల్ని కూడా విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానికి మనం అవకాశం ఇచ్చినప్పుడే వాడు మనలోనికి వస్తాడు. ఎప్పుడండి చెప్పాలి? ఎప్పుడు? అవకాశం ఇచ్చినప్పుడే, స్థానాన్ని ఇచ్చినప్పుడే, వాడు రావడానికి మనము ద్వారము తెరిచినప్పుడే వాడు మనలోనికి వస్తాడు. వాడు వచ్చిన తర్వాత వచ్చినట్టు వచ్చే ఉండడు, కూర్చుని ఉండడు. వాడు ఏం చేస్తాడంటే మనకున్న దానిని వాడు దోచుకుని మనల్ని కుంగదీస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, శాంతి లేకుండా చేస్తాడు, ఆరోగ్యం లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఫలాన్ని, సమస్తాన్ని దోచుకుని మనల్ని ఏం చేస్తాడంటే కుంగదీసేసి మనల్ని ఖాళీ చేసేస్తాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా దొంగిలించి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాతానికి పెట్టిన పేరు ఏంటంటే ఆది నుండి కూడా వాడు ఎవరండి? ఎవరు? దొంగ. హల్లెలూయా. మోసగాడు, అబద్ధికుడు. యోహాను సువార్త 10:10 రాయబడింది, సాతాను ఏం చేస్తారంటే దొంగ, దొంగతనమును, హత్యను, నాశనమును చేయటకు వచ్చును. కానీ మరి దేనికి రాడు? హల్లెలూయా. దొంగ మీ ఇంటికి వచ్చాడు అనేసి అంటే ఏదో ఒకటి దోచుకోవడానికి వస్తాడు. ఒకవేళ వాడి మీద తిరగబడి చేస్తే, తిరుగుబాటు చేస్తే వాడు ఏం చేస్తాడు? హత్య చేస్తాడు, నాశనము చేస్తాడు, ఉన్నదంతా కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆది గండములో చూసినట్లయితే ఆదాము అవని దేవుడు
దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఈ దుష్టుడైన సాతాను వచ్చి ఆ ఆశీర్వాదాన్ని మనుషుల దగ్గర నుంచి ఏం చేశాడండి, దొంగిలించాడు. వీడు ఎవడు? ఎవడండి? ఎవడు సాతాను గారు? ఎవడు? దొంగ. చెప్పండి, దొంగ. దొంగ తిట్టండి, అబద్ధికుడు. చెప్పండి, సాతాను గారు ఎవడు? వాడు అబద్ధాలు చెప్పిస్తాడు, దొంగతనము చేయిస్తాడు. వాడు ఎవడంటే మోసగాడు. హల్లెలూయా. మోసానికి ప్రేరేపిస్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సాతాను చేత ఈమె బంధించబడి ఈమెకున్న ఆరోగ్యాన్ని కోల్పోయి ఆమె లేవలేని స్థితిలో, ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఆమె ఉంది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులమైన మనము ఏం చేయకూడదు అనేసంటే, సాతానికి ఎంత మాత్రము కూడా అవకాశం ఇవ్వకూడదు. ఒక్కొక్కసారి కళ్ళ ద్వారా మనలోనికి ప్రవేశిస్తాడు, ఒక్కొక్కసారి చెవుల ద్వారా ప్రవేశిస్తాడు. చాలా ద్వారాలు ఉన్నాయి ఆయనకి. ఒక్కొక్కసారి నోటి ద్వారా ప్రవేశిస్తాడు, ఒకసారి చేతుల ద్వారా ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన కాళ్ళ ద్వారా ప్రవేశిస్తాడు. హల్లెలూయా. యేసు స్వాధీనంలో నువ్వు వచ్చినట్లయితే సాతాను ఎంత మాత్రంలో నీలోకి ప్రవేశించడు. హల్లెలూయా. చూడండి, పంచదార డబ్బాకి ఎంత గట్టిగా మూత పెట్టినా కూడా ఏమైపోతుంది? చీమలు పట్టేస్తాయి. చీమలు దూరడానికి ఎంత స్థలం కావాలండి? ఇంత చాలు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానులోని చీమ మనలో దూరడానికి ఇంత చాలు. ఏంటి ఇంత చాలు? ఏమో ఏంటి నిద్రపోతున్నా అండి? ఎవరు అడుగుతారు చెప్పండి? ఎవరిని అడుగుతారు? అలాగా నిద్రపోతున్న వాళ్ళని అడుగుతారు. ఈమెంటది? నిద్రపోలేదు, నిద్రపోలేదు. హల్లెలూయా. అదేంటి? ఏంటది? అబద్ధం, చిన్న అబద్ధం. మళ్ళీ ఎక్కడ వచ్చి చెప్తున్నారు? మంత్రంలో, దేవుని సన్నిధిలో ఉండి. హల్లెలూయా. చిన్న అవకాశాన్ని వాడికి ఇస్తే గనక వాడు వచ్చి మొత్తం అంతా దోసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము సాతానికి ఏ మాత్రము కూడా మనము అవకాశం ఇవ్వకూడదు. ఇవి ఎవరంటే అబ్రహాము కుమార్తె. గలతీ పత్రిక 3:7 చూసినట్లయితే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. హల్లెలూయా. చూడండి, ఎవరంటే అబ్రహాము కుమారులు? అబ్రహాము పిల్లలు ఎవరు? విశ్వాస సంబంధులు. మనందరినీ ఎవరు ఏమని పిలుస్తారండి? ఎవరండి? విశ్వాసులు. ఏంటండి? క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసి. హల్లెలూయా. మనకున్న విడుదల ఏంటండి? దేవుని నమ్మిన తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మనమందరం ఎలా అయిపోయామంటే క్రైస్తవ విశ్వాసిగా మారిపోయినాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రైస్తవ విశ్వాసిగా మారిపోయిన మనము సాతానికి అవకాశం ఇచ్చినట్లయితే తర్వాత ఎలా మారిపోతామండి? చెప్పండి. పిశాచిగా మారిపోతాం. ఈ విశ్వాసం ఏమైపోతుంది? సాతానికి అవకాశం ఇస్తే పిచ్చాచిగా మారిపోతుంది. హల్లెలూయా. చూడండి, సాతాను పట్టిన వాళ్ళు, పిచ్చాచి పట్టిన వాళ్ళు, ఏ లేచి నిలబడి, నేను లేచి నిలబడి, ఏ ఇలా రాంగ్, ఏ నీ పేరు, నా పేరు చెప్పను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నీకేందుకు, వెళ్ళిపోవాలి, నేను వెళ్ళను. హల్లెలూయా. అన్నిటికీ కూడా ఈ పిచ్చాచి లోపలికి వచ్చిన తర్వాత ఏ స్వభావం వస్తుంది అంటే వ్యతిరేకమైన స్వభావం వస్తుంది. హల్లెలూయా. దేవుడిలో వ్యతిరేక
నీ లాగే నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆరోగ్యం పోయింది, బలం పోయింది, శక్తి పోయింది, ఇంక ఎంత మాత్రమే ఎవరి వైపు చూడలేరు. యేసు వైపు చూడకుండా కృంగదీసేస్తా ఉంటాడు. హల్లెలూయా. మనస్సు. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది, నడుమునకు
17వ వచనం. సత్యము అంటే ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. నీ వాక్యమే సత్యము. హల్లెలూయా హల్లెలూయా. మనసును నడుముగా పోల్చారు. ఆ నడుముకి ఏం కట్టాలండి? దట్టి కట్టాలి, గట్టిగా కట్టాలి. దేనితో కట్టాలి అనేసి అంటే సత్యమును దట్టి కట్టాలి. ఆ సత్యము అంటే ఏంటి? వాక్యము. చెప్పడం దేవునామని మనం పడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సాతాను ప్రతీలుగా ఉన్నవారు, సాతానికి అవకాశం ఇచ్చిన వారు, వాక్యము చేత కట్టబడాలి. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యము ఇలాగో బోధించినప్పుడు చక్కగా వినాలి. ఆ వాక్యాన్ని హృదయంలో భద్రము చేసుకోవాలి. ప్రతి దినము మనం 3 పూట్ల ఈ శరీరానికి ఏ విధంగా ఆహారాన్ని పెడుతున్నామో, ప్రతిరోజు మన ఆత్మకి ఏం పెట్టాలంటే వాక్యమనే ఆహారాన్ని పెట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది చూడండి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమో సరిగ్గా తినట్లేదా, నీకు ఏమి లేదు, రక్తం లేదు, ఏం లేదు, రక్తము లేదు, ఏమో సరిగ్గా తినట్లేదా, నీ కీళ్ళన్నీ కూడా పనిచేయట్లేదు, ఏమో సరిగ్గా తినట్లేదా, ఇలా ఏమైంది అలా అయిపోయిందని డాక్టర్స్ చెప్తా ఉంటారు. హల్లెలూయా. ఈ శరీరానికి సరైన విటమిన్స్ కలిగిన ఆహారాన్ని మనం పెట్టకపోతే ఏ విటమిన్స్ లోపిస్తే ఆ రోగము వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఆత్మకు ఈ వాక్యమనే ఆహారం పెట్టకపోతే కనుక దుష్టుడైన సాతానుడు మనలో ప్రవేశించి మనల్ని ఏం చేస్తాడు? కృంగదీసేస్తాడు. ఆ కృంగుదల ద్వారా నిరుత్సాహము, నిస్పృహ, సమాధానం లేని స్థితి, నెమ్మది లేని స్థితి కలిగి ఏం చేస్తారంటే ఎంత మాత్రము దేవుని వైపు చూడలేకపోతా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. వంగిపోయి 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 ఉంది కాబట్టి ఈమె పైకి చూడలేని స్థితిలో ఉంది. అయితే మనము చక్కగా నిలవబడాలి అనేసి అంటే మందిరానికి వెళ్ళిన తర్వాత వాక్యము చేత మనము కట్టబడాలి. వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ వాక్యానుసారంగా మనము అడుగులు వేస్తే దుష్టుడైన సాతాను మనలోనికి ఎంత మాత్రము కూడా ప్రవేశించడు. హల్లెలూయా హల్లెలూయా. కొలసి పత్రిక 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కృపాశ్రమన కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ మనస్సు పెట్టబడి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఇక్కడ నడుము వంగిపోయిన తర్వాత ఈమె ఏం చూస్తుందండి? భూమినే చూస్తుంది. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందంటే పైనున్న వాటి మీద మనస్సు పెట్టండి. పైన ఎవరున్నారండి? దేవుడి కుటుంబాశ్రమన కూర్చుని ఉన్నాడు. ఆయన మీదే మనస్సు పెట్టండి, ఆయన్నే వెతకండి, ఆయన్నే ప్రేమించండి, ఆయనతో ఎవరిని చూడాలండి? యేసునే చూడాలి. పైనున్న వాటినే మనము వెతకాలి. హల్లెలూయా. ఆయననే చూడమన్నారండి. రోడ్డు మీద ఎలాగో ఎవ్వరు కూడా వెళ్ళిపోతుంది, ఇలాగ వెళ్ళినప్పుడు ఇలాగ వెళ్ళిపోయారంటే యాక్సిడెంట్ అయిపోయి ఏదన్నా అయిపోతే. హల్లెలూయా. పైనున్న వాటిని వెతకండి అంటే ఆత్మ సంబంధమైన వాటిని మనము వెతకాలి. హల్లెలూయా. ఈ భూ సంబంధమైన వాటిల మీద ఏమున్నది అనేసి అంటే యెషయా గ్రంథము 22వ వచనం భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. హల్లెలూయా.
ఏమున్నాయండి భూమి మీద? బాధలు, వేదన, అంధకారం. హల్లెలూయా, గాఢాంధకారం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోకంలో మీరు సంతోషంగా ఉన్నామని ఏమనున్నారా? ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్ని ఉంటాయి. మంచి ధరల పరుపులు, పెద్ద పెద్ద మంచాలు కొనుక్కుంటున్నారు. ఇప్పుడు దాని మీద మెత్తటి పరుపులు వేసుకుంటున్నారు, మెత్తటి తలకలు వేసుకుంటున్నారు, హాయిగా పండుకుంటున్నారు. కానీ కానీ నిద్ర రావట్లేదు. నిద్ర రావట్లేదు, నిద్ర రావట్లేదు. మంచాలు కొనుక్కోవచ్చు కానీ మంచి నిద్రను అనుగ్రహించేవాడు ఎవరు? దేవుడు. అది డబ్బు నుంచి కొనుక్కునేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి కూలర్లు పెట్టుకోవచ్చు, మంచి ఏసీ రూమ్ లో మనం పడుకోవచ్చు, ఇన్వెంటర్లు పెట్టుకోవచ్చు, చెమట రాకుండా హాయిగా మనము ఉండొచ్చు. కానీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? వచ్చినా కూడా యేసయ్య వాటి నుంచి విడిపిస్తాడు. ఎప్పుడంటే నీ హృదయంలో యేసయ్య ఉన్నప్పుడు, యేసయ్యకి స్థానాన్ని ఇచ్చినప్పుడు, యేసయ్య కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యాన్ని మనకు చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే, కీర్తనలు 107:20 చూసినట్లయితే ఆయన వాక్యం మనం ఏం చేస్తుందండి? ఆయన తన వాక్కును పంపి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను.
ఏసయ్యా ఏసయ్యా ఉపవాసం ఉన్నా కదా బాబు, కొంచెం ఆకలింది కదా నీకు బాగా, ఏసయ్యా ఆకలితో ఉన్నారు ఆకలితో కదా కొంచెం రాను చేసుకుని తినచ్చు కదా ఏసయ్యా, ఏంటి తినచ్చు కదా నీ కడుపు అంతా నిండుతుంది అని సాతాను ఏం చేస్తున్నాడంటే ఏసయ్యను పూర్తిగా శోధిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా, నీకు చదువు వచ్చిందమ్మా చదువు వచ్చిందా పాస్టర్ ప్రార్థన చేశారా చేశారమ్మా మరి ఎంత అక్కలేదు అయ్యో పాపం చూడలే నేనే ఉండు రావద్దు కానీ నేను అక్కడికి వెళ్ళి తీసుకుపోతాను కట్టేసుకోమ్మా చదువు హల్లెలూయా. సాతానుగా ఎలా వస్తాడంటే చాలా పూర్తిగా వస్తాడు చూడండి, యేసు ప్రభు రాళ్ళు రొట్టె కింద చేసుకోమంటున్నాడంటే సాతాను యేసు మీద జాలి పట్టడా లేదా? మంచి సహాయం ఇచ్చిందమ్మా, మన దగ్గరే కనుక రాను రొట్టెలు చేసేసుకునే మహిమ ఉంటే కనుక అవును కదా నా దగ్గరే కదా ఆ శక్తి ఉంది పత్రం మీ రాను రొట్టెలేమో కదా అని చెప్పేసి చేసేసుకుని హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి వచ్చాడు చెప్పాడు ఏసేయం లేదు, మళ్ళీ ఇంకో ప్లేస్ తీసుకెళ్ళాడు మళ్ళీ అక్కడ ఏసేయం లేదు, మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్ళి క్షోణిస్తున్నాడు అక్కడ కూడా ఏసేయం లేదు. చివరికి ఏమన్నాడు రాయబడినది హల్లెలూయా. చివరికి ఏం చేశాడండి సాతాన్ని? వాడు ఏం చేయాలండి? గద్దించాలి. వాడు వస్తాడు అన్నా కూడా ఆ కుక్క ఏం చేస్తుందండి? మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తగ్గుతాడు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతాడు. ఫోన్లే రోజు వస్తుంది కదా పాపం అని చెప్పి ఊరుకుంటారండి, ఊరుకోరు. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కుక్క తగ్గుతా ఉన్నారు. హల్లెలూయా, అది సిగ్గు లేదు ఎవరికండి? ఎవరికి? సాతానుకి సిగ్గు లేదు. ఎన్నిసార్లు పోకుండా కూడా ఎక్కడ వస్తాడు? మన దగ్గరికే వస్తాడు. అబ్రహాము కుమార్తెల దగ్గరికే వస్తాడు, విశ్వాసుల దగ్గరికే వస్తాడు, భక్తి చేసే వాళ్ళ దగ్గరికే వస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. వాడి ఆలే నమ్మాలి, వాడి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఆల్రెడీ ఆ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్ వాళ్ళు ఉండుకోడు, మరలా గ్రూప్ లో చేర్చుకోవాలని ఎక్కడికి వస్తాడు? మన దగ్గరికే వస్తాడు. హల్లెలూయా. ఎలా వస్తాడు? ఏసే దగ్గరికి ఎలా వచ్చాడు? జాలి పడినట్టు వచ్చాడు, సహాయిస్తున్నాడు ఏసేకి. హల్లెలూయా హల్లెలూయా. వారి మీద జాలి పడ్డామా? వారికి అవకాశం ఇచ్చామా? వాడు సింహస్థాన్ని దోచుకుంటాడు. ఏసే ఏం చేసినాడు? ఏం చేశాడు? హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో అయితే పడిపోతున్నావో